नमस्कार वैएसआरटीवी न्यूज़ को स्वागत ना पेर साई प्रसाद मुंदुगा इवाट हेडलाइंस डिसेंबर चिवरी की टिटको एळ्ळनु पूर्ति चेसी लब्धिदारुलकु अंदिस्तां स्पष्टं चेसिन एमएलए अनंत अंदरि सहकारंतो अनंत नगरानी अभिवृद्धि चेस्तुन्नां कौन्सिल समावेशंलो मेयर वसीम वेल्लडि पेरूरु डैम कु जलकळ गेट्लु एत्ति नीटिनि दिगुवकु विडुदल ఉరవకొండ మండలంలో తెగిపోయిన చెరువులు కుంటలు రాకట్ల గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఆర్డీఓ సెల్ ఫోన్ టవర్లలో బ్యాటరీలను దొంగతనం చేస్తున్న ముఠా అరెస్ట్ 20 బ్యాటరీలు 120,000 నగదు స్వాధీనం డిసెంబర్ చివరి నాటికి టిడ్కోయళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని ఎమ్మెల్యే అనంత వెంకటరామ రెడ్డి స్పష్టం చేశారు ఎమ్మెల్యే గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధి గురించి ఎమ్మెల్యే ఆరాధించారు కాలనీలో పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు వీటన్నిటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సిబ్బందిని ఆదేశించారు కొంతమంది పించన్లు తొలగించారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటికి గల కారణాలను సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అర్హులైన వారికి పించన్లు ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని ఇంకా కొత్త పించన్లు కూడా ఇస్తామన్నారు టిడ్కో ఇళ్ళు కావాలని చాలా మంది అడుగుతున్నారని మొత్తం 2304 ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయన్నారు సెప్టెంబర్ నాటికి 300 ఇళ్ళు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తున్నట్లు తెలిపారు ఆ తర్వాత ప్రతి నెల 200 ఇళ్ళు చొప్పున పూర్తి చేస్తామన్నారు మరోవైపు తాము అధికారంలోకి వచ్చిన 11 ప్రాంతాల్లో 27,000 మందికి ఇళ్ళు ఇస్తున్నట్లు తెలిపారు దాదాపుగా 34 రోజుల నుంచి కూడా మేము ఇంటింటికి కూడా మేము వెళ్తా ఉన్నాము ప్రజలు సంతృప్తికరంగా ఉంటనే స్థానికంగా ఉండే సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొచ్చాం మరీ ముఖ్యంగా ఈ రోజు నిన్న గాని ఈ రోజు గాని కొన్ని పెన్షన్స్ వచ్చేసి కొన్ని పోయినాయని కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు దాన్ని కూడా మేము పరిశీలిస్తున్నాం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని పోయి వారికి ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉందేమో అని చెప్పి పరిశీలన కూడా మేము చేస్తే దానికి కూడా అన్ని రకాల ఎంక్వైరీ చేయడానికి కూడా మేము అంతా కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే కొంతమంది వచ్చేసి కూడా గతంలో అంటే గతం ఈ ప్రభుత్వం లేనప్పుడు 3 సంవత్సరాల కంటే ముందుండి ఆ ప్రభుత్వంలో టిట్కో ఇన్ల కూడా కొంచెం కట్టారని కూడా చెప్పడం జరిగింది వారందరికీ కూడా 2304 ఇళ్ళని మళ్ళాకు టిట్కో ఇళ్ళు కూడా వచ్చే నెలలో ఒక 300 ఇళ్ళని కూడా అంటే సెప్టెంబర్ ఆఖరికి 300 ఇళ్ళని కూడా మేము వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకు కూడా అందజేయడానికి అన్ని రకాల కూడా సిద్ధమైతంది మౌలిక సదుపాయాలతో సహా తర్వాత నెలకు ఒక 200 250 తో కలిసి డిసెంబర్ కల్లా కూడా 2304 ఇళ్ళని కూడా మేము అందరికీ కూడా మేము ఇవ్వబోతున్నాం మౌలిక సదుపాయాలు కూడా తీసుకొని అక్కడ టిట్కో ఇళ్ళ వల్ల కూడా మేము రోజు చేసేస్తాం అలాగే 27,000 ఇళ్ళు ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేసాయి మొత్తం 11 చోట్ల మనకి వచ్చేసినాయి ఇప్పటికే కొడిమి ఆలమూరు దగ్గర కూడా కట్టడాలు కూడా కొన్ని ప్రారంభం కూడా అయినాయి కొన్ని పునాది లెవెల్లో ఉన్నాయి కొన్ని అన్ని కూడా జియో ట్యాగ్ అయినాయి అవి కూడా కడతాము అలాగే మళ్ళీ త్వరలోనే తాడిచెర్ల సిద్ధరాంపురం దగ్గర అక్కడ కూడా దాదాపుగా కూడా 2,000 ఇళ్ళను కూడా స్టార్ట్ చేయాలి అందరి సహకారంతో అనంత నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని నగర మేయర్ వసీం అన్నారు అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాన్ని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో నగర మేయర్ మహమ్మద్ వసీం అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య కోవటం విజయభాస్కర్ రెడ్డి నగర కమిషనర్ భాగ్యలక్ష్మి తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు తమ డివిజన్లలో ఉన్న సమస్యలను ప్రస్తావించారు ఈ సందర్భంగా నగర మేయర్ వసీం మహమ్మద్ మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు అదేవిధంగా నగరంలో సీఎం జగన్ సహకారంతో 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు ఎమ్మెల్యే అనంత కృషితో 25 కోట్ల నిధులను నగర అభివృద్ధికి తీసుకురావడం జరిగిందన్నారు ఈ సందర్భంగా స్వతంత్ర దినోత్సవ 75వ వేడుకలు పురస్కరించుకొని నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను కౌన్సిల్ సమావేశంలో ప్రతి ఒక్కరూ చేతబుని స్వాతంత్ర సాధనకు కృషి చేసిన మహనీయులను స్మరించుకున్నారు అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థలో కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కౌన్సిల్ మీటింగ్కి గౌరవ శాసనసభ్యులు అనంతం కెటరామరెడ్డి గారు గౌరవ కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్లు అధికారులు అందరూ పాల్గొనడం జరిగింది నగరంలోని కొన్ని సమస్యలు మా కార్పొరేటర్లు నా దృష్టికి తీసుకురావడం జరిగింది వాటి అన్నింటినీ కూడా మేము ఖచ్చితంగా పరిష్కరిస్తామని నేను అందరికీ తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా నగరంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు అనంతం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో
అనంతపురం నగర శాసనసభలు అనంత వెంకటరామ రెడ్డి గారి చౌరతో 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. దాదాపుగా ప్రధాన రహదారులన్నీ కూడా ఈ రోజు మనం చేసుకోవడెల్నాం. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన 300 క్రోస్ రూపీస్ తో మనం బల్లారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు మెయిన్ రోడ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే విధంగా గత 10-12 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఎన్టీఆర్ మార్ని కూడా మనం ఈ రోజు కంప్లీట్ చేయగలిగాం. అన్ని మెయిన్ రోడ్స్ కూడా కోట రోడ్ కానివ్వండి, రహమత్ నగర్ రోడ్ కానివ్వండి, జేఎన్టి రోడ్ కానివ్వండి, మన రాజు రోడ్ కానివ్వండి, 80 ఫీట్ రోడ్ కానీ, మన గుత్తి రోడ్ కానివ్వండి, అన్ని ప్రధాన రహదారులు కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామ రెడ్డి గారు మన సీఎం గారితో కలిసి 25 కోట్ల స్పెషల్ గ్రాంట్స్ కూడా తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం అందరం ఖచ్చితంగా ఇంకా డివిజన్స్లో ఏ సమస్యలు ఉన్నాయో కూడా వాటి అన్నిటి కూడా మేము పరిష్కరించి ఇంటర్నల్ రోడ్స్తో పాటు డ్రైనేజెస్ని కూడా మేము వ్యవస్థ తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నిటికీ కూడా మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని మీ అందరూ తెలుస్తున్నాం. ప్రధానంగా నగరంలో ఎక్కడ లేని విధంగా 30 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఈ 3 సంవత్సరాల్లోనే మేము ప్రజలకు చేసి చూపుతాము కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మా దృష్టికి వచ్చిన సమస్యలు కూడా పరిష్కరించడానికి తెలియజేసుకుంటూ సెలవు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి పేరూరు డ్యాంలోకి వర్షపు నీరు అధికంగా రావడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో పేరూరు, కంబదూరు, ఏడుగురాళ్లపల్లి, కురాకులపల్లి వీటన్నిటికీ రాకపోకలు నిలిచిపోయాయి. రామగిరి మండలం పేరూరు డ్యాం నుంచి దిగువ ప్రాంతానికి నీళ్లు తొలడానికి ఎమ్మెల్యే గేట్లు ఎత్తేశారు. ముందుగా డ్యాంలో గంగ పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావడం కోసం భగీరథ ప్రయత్నం జరిగితే భగవంతుడు ఆశీర్వదించాడన్నారు. డ్యాంకు నీరు రావడంతో రాజన్న కళ నెరవేరిందన్నారు. హందిరి నీవాడ్ నీళ్లు తురకలాపట్నం వద్ద వదిలి అక్కడి నుంచి పెన్నానది కాలువల ద్వారా 2020 నుంచి వరుసగా 3 ఏళ్లు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చామన్నారు. పైనుంచి దివంగత రాజశేఖర రెడ్డి ఆశీర్వాదం ఉంది కాబట్టే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పుష్కలంగా పడుతున్నాయన్నారు. నదులు పరవళ్లతో కలకలలాడుతున్నాయని, వర్షాలు బ్రహ్మాండంగా పడుతూ ఉండడంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు పంటలు బాగా సాగు చేసుకుంటున్నారని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. జిల్లాలో ప్రతి చెరువుకు నీళ్లొచ్చాయి, ప్రతి డ్యాము నిండింది. తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు, వలసలు, ఆకలి బాధలకు గురయ్యారని ఎమ్మెల్యే తెలిపారు. గంగమ్మ తల్లి కరుణించి, వరుణదేవుడు కరుణించి వర్షాలు బాగా పడి కర్ణాటక ప్రాంతంలో నాగలమడక మీదుగా కర్ణాటక మీదుగా నీళ్ళు పెరుగుతాయి చేరుకోవడం జరిగింది. దాదాపుగా పేరూరు డ్యామ్ ఉండడం జరిగింది. దాదాపుగా అంటే ఒక అర్ధడుగు అంటే ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయింది. అయితే వస్తున్న ఇన్ఫ్లో చూస్తామంటే 12,000 క్యూసెక్ల పైన ఇన్ఫ్లో వస్తున్నట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ కూడా తిరిగి మేము పుట్టినాల నుంచి ఆ రోజు కూడా ఒక రోజులో ఒక టీమ్స్ అంటే 2 రోజుల్లో పేరూరు డ్యామ్ నిండే అంతటి నీళ్ళు ఇంతవరకు రాలే. అంత మేరకు ఆ డిశ్చార్జ్ 13,000 క్యూసెక్ల డిశ్చార్జ్ నాగలమడక అవుట్లో దగ్గర చూపిస్తాము. సో ఈ నీళ్లు ఇది నాకు తెలిసి 2-3 రోజులు కొనసాగడం జరుగుతుంది. జయమంగళి నది పినాకి నీటితో కలవడం జరిగింది. పరిగి చెరువు మరవలు బారుతా ఉంది. వృద్ధము కాజ్వే పైన, వృద్ధం బ్రిడ్జ్ పైన నీళ్లు పోతున్నాయి. నాగలమడక చెక్ డ్యామ్ పైన 2-3 అడుగుల పైన నీళ్లు ఫ్లో అవుతున్నాయి. 4 అడుగుల పైన నీళ్లు ఫ్లో అవుతుంది. కాబట్టి కనీసం ఒక 2 టీఎంసీలు నీళ్లు అదనంగా పేరూరు డ్యామ్ కెపాసిటీ కంటే అదనంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కనీసం 2 నుంచి 2.5 టీఎంసీ. కాబట్టి ఈ నీళ్లను ఈరోజు దిగువకు పెన్నా నది గర్భంలోకి వదలడం జరుగుతుంది. దీనివల్ల దిగువనున్న కంబదూరు మండలము, వెలుగుప్ప మండలము, ఆత్మకూరు మండలము, కనగానపల్లి మండలాల్లో పూర్తిగా భూగర్భ జలాలు పెరిగేటువంటి అవకాశం, చివరిగా పిఏబిఆర్ డ్యాంకు నీరు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంత రైతులు కలగంటున్నది రాజన్న గారి కళ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పేరూరు డ్యాంకు నీళ్ళు ఇస్తారనేసి 2009లో ఆయన ఇచ్చిన మాట, రాప్తాడు సభలో ఆయన ఇచ్చిన మాటను జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంత రైతులందరూ కలిసి ఈ నీళ్లను తెచ్చుకోవడం జరిగింది. కర్ణాటక ప్రాంత రైతుల సహకారంతో కూడా అందరి నీవా నీళ్లను తుర్కులాపట్నం దగ్గర వదిలి పెన్నా నదిలోకి వదిలి అక్కడి నుంచి కాలువ ద్వారా, పెన్నా నదిలో కాలువ ద్వారా గతంలో 2020లో మొట్టమొదటిసారి
2020 నీళ్లు తెచ్చుకోవడం జరిగింది. 2021లోనూ నీళ్లు వచ్చాయి, 2022లోనూ నీళ్లు వస్తున్నాయి. కంటిన్యూస్గా ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి పేరూరు డ్యాంకు నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు కూడా పేరూరు డ్యాంను ఒక 6 నెలల కింద కూడా పేరూరు డ్యాం నిండడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు నిండుతా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి వచ్చినాడా వానలు వచ్చినట్టే, రాజన్న కుటుంబం ఉందా పైనుంచి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదం పుష్కలంగా ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు నదులు గంగమ్మ తల్లి పరవళ్లతో కలకలలాడుతూ ఉన్నాయి. వర్షాలు బ్రహ్మాండంగా పడుతూ ఉన్నాయి, భూగర్భ జలాలు పెరుగుతూ ఉన్నాయి, రైతులు వ్యవసాయం బాగా చేసుకుంటూ ఉన్నారు, పంటలు పెరుగుతూ ఉన్నాయి, సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. కరువు అనేది కనపడకోకుండా అనంతపురం జిల్లాలోని ప్రతి చెరువుకు నీళ్ళు వచ్చినాయి, ప్రతి డ్యాము నిండింది. రైతులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే ఆత్మహత్యలకు వలసలకు ఆకలి బాధలకు గురైనారో అవన్నీ మర్చిపోయి ఆ గాయాల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భగవంతుని ఆశీస్సులతో ఆ గాయాల్ని మర్చిపోయి సంతోషంగా ఉన్నారు. ఇదే విధంగా చిరకాలము మా ప్రాంత రైతులు చల్లగా ఉండాలి, కనకల్లాడుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలని భగవంతుని వేడుకుంటాం. నాగలమడక అవుట్కు 14,000 క్యూసెక్ అని ఉదయం తెలియజేసడం జరిగింది. మనకి పేరూరు డ్యామ్ రీచ్ అయ్యేంత వరకు మాకు తెలిసి, ఎందుకంటే 2 గంటల్లోనే దాదాపుగా 0.2 TMC నీళ్ళు వచ్చినాయి కాబట్టి, 2 గంటల్లో 0.2 TMC వచ్చినాయి కాబట్టి ఇంటి నుంచి 12,000 క్యూసెక్ ఇంట్లో అయితే వస్తూ ఉంది. సో ఇప్పుడు కనీసము 1,000 క్యూసెక్ నీళ్ళు కిందికి వదలడమని అధికారులు ఆదేశించడం జరిగింది. కనీసం 1,000 క్యూసెక్, ఈ వరద ఇంట్లో పెరిగే కొద్దీ ఇది కనీసం 6,000 క్యూసెక్లు ఒక రోజుకు 1 TMC అయిన నీళ్ళు కనీసం 2-3 రోజుల పాటు వదలాల్సిన పరిస్థితి ఉందని తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా రాష్ట్ర నియోజకవర్గానికి ఇచ్చిన తొలి వరము పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వడము భగీరథ ప్రయత్నం జరిగింది. కాబట్టి భగవంతుడు కూడా కరుణించి 10 సంవత్సరం వర్షాలు ఇచ్చి మంచి వర్షాలతో పేరూరు డ్యాం నింపుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి భగవంతుడు. ఉరవకొండ మండలంలో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షానికి రాకెట్ల గ్రామంలో తెగిపోయిన చెరువులు కుంటలను దెబ్బతిన్న పంటలను గురువారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి, గుంతకల్ ఆర్డీఓ రవీంద్ర అధికారులతో కలిసి పరిశీలించారు. దెబ్బతిన్న పంటలు గడ్డివాములు పొలాలను పరిశీలించి నష్టపోయిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. వర్షంతో నష్టపోయిన పంటలకు పశువుల మేత కోల్పోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకుంటామని విశ్వేశ్వరరెడ్డి ఆర్డీఓ చెప్పారు. అదేవిధంగా కుంటలను పునర్నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు పంపుతామని కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివమ్మ, ఎంపీపీ చందా చంద్రమ్మ, పెన్నహోబిళం ఆలయ చైర్మన్ అశోక్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుశీలమ్మ, దెయ్యాల నాగరాజు, శ్రీనివాసులు, ఏసీ ఎరిస్వామి, ఆమిజ్యాల రాజేష్, వసంతమ్మ, తహసీల్దార్ బ్రహ్మయ్య, డిప్యూటీ తహసీల్దార్ గురుప్రసాద్, నాయకులు పెన్నయ్య, రామిరెడ్డి, సీనానాయక్, ఓంప్రకాష్, రారాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎట్ల గ్రామం మా సొంత గ్రామము. ఈ ఊళ్ళో నిన్నటి రోజు 2 కుంటలు కూడా తెగిపోయి చాలా పెద్ద ఎత్తున నీరంతా కూడా వృథాగా పోయింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఇట్లాంటివి జరగలేదు. ఎందుకంటే ఈ దీనికి సంబంధించినటువంటి నీళ్లు ఊరి బయటకు తీసిపోయేటువంటి ఊరి చెరువు కానీ అదేవిధంగా ముందుకు పోయేటువంటివి కూడా అవన్నీ కూడా ఆ కట్టగాలు అంటారు అవన్నీ కూడా బాగుండడం వల్ల వెంటనే కూడా నీళ్ళన్నీ కూడా బయటకు వెళ్ళిపోయాయి. ఈ సందర్భంగానే కొంత పంట నష్టం జరిగింది చెరువు కింద ఉన్నటువంటి వాటిలోన. అదేవిధంగా వామదొడ్డెండ్లో మేత కూడా బాగా నష్టమైంది. అవి కూడా వెంటనే ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, అగ్రికల్చర్ వాళ్ళు, మైనర్ ఇరిగేషన్ వాళ్ళు కూడా వచ్చినారు ఇక్కడ. అవన్నీ కూడా ఎన్యూమరేట్ చేసి పంట నష్టము ఇట్లాంటివి కూడా వెంటనే ఇప్పిస్తాం. అదేవిధంగా చెరువులకు సంబంధించి కూడా చెరువుల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చెరువులను కూడా మళ్ళీ మరమ్మతులు చేయించి వాటిని ప్రజలకందరూ కూడా అండర్గ్రౌండ్ వాటర్ ఇవన్నీ కూడా పెరిగేదానికి తోడ్పడతాయి కాబట్టి వాటిని కూడా పునరుద్ధరించడానికి ఆర్డీఓ గారు కూడా ఇంతకుముందే మాట్లాడినారు. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు పంట నష్టపరిహారం జరిగిన ప్రతి సందర్భంలో కూడా వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. గత వర్షాల్లో కూడా మన రబీలో ఖరీఫ్లో జరిగిన నష్టానికంతా కూడా పరిహారం ఇవ్వడం జరిగింది. ఒక్క ఉరవకొండ నియోజకవర్గానికే 130 కోట్ల రూపాయల వరకు కూడా ఇన్సూరెన్స్ కానీ అదేవిధంగా మన ఇన్పుట్ సబ్సిడీ కానీ అందించడం జరిగింది. ఈ ప్రాంతంలో పప్పు శనగ ఇవన్నీ కూడా గత రబీలో
నష్టపోయిన పంటలందరికీ కూడా ఇమిడియట్ గా పరిహారం అందించడం జరిగింది. ఇంకొక 5000 మంది రైతులకు ఇవ్వాల్సి ఉంది. ఆ పరిహారం కూడా మన వజ్రకరూరు మండలం అదే విధంగా ఒకటి రెండు మండలాల్లో కొంత ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వెంటనే పరిహారం ఇచ్చే విషయం కూడా ఇటీవలనే వ్యవసాయ శాఖ మంత్రి గారిని వ్యవసాయ అధికారులను కూడా కలిసాం. అవి కూడా వెంటనే కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఇన్సూరెన్స్కి సంబంధించి లాస్ట్ టైము ఇప్పుడు గవర్నమెంటే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి గవర్నమెంటే ఇంతకుముందు మాదిరి వేరుశనగ ఒకటి రెండు పంటలకు కాకుండా ఎక్కువ పంటలకి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కట్టించింది. ప్రభుత్వమే ప్రీమియం కూడా చెల్లిస్తూ ఉంది బ్యాంకుల్లో రైతులకి కట్టే అవసరం లేకుండా. అదేవిధంగా ఇంతకుముందు బ్యాంకుల్లో అప్పు తీసుకున్న రైతులకు మాత్రమే పరిహారంగా ఇన్సూరెన్స్ ఉండేది. అట్లా కాకుండా బ్యాంక్ బయట ఉన్నటువంటి రైతులను కూడా అందరికీ కూడా వాళ్ళందరూ కూడా ఈ క్రాప్ బుకింగ్ చేసి వాళ్ళందరికీ కూడా పరిహారం అందించాలనేటువంటిది ప్రభుత్వ సంకల్పం. అందుకనే లాస్ట్ టైము మన ఒక్క రికార్డు ఎప్పుడు కూడా రానటువంటి రీతిలో 900 కోట్ల రూపాయల పై గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన రాకెట్ల గ్రామంలో దెబ్బతిన్న పంటలు దెబ్బతిన్న భూములను అలాగే కుంట తెగడం వలన మళ్ళీ గడ్డివాములు కానీ ఇతరత్ర డ్యామేజెస్ అన్నింటిని కూడా గౌరవ ఎక్స్ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి గారితో పాటు ఈరోజు అన్నీ పరిశీలించడం జరిగింది. అలాగే కొన్ని ఇండ్లు కూడా డ్యామేజ్ అయినట్లుగా ఈ పరిశీలనలో తేలింది. ఏదైతే ప్రైవేటు కుంట కట్ట తెగి గడ్డివాములు అన్నీ డ్యామేజ్ అయినాయో వాటన్నిటికీ కూడా నష్టపరిహారానికి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాము కలెక్టర్ గారి ద్వారా. అలాగే ఎక్కడైతే ఇండ్లు డ్యామేజ్ అయినారో వాటికి కొత్తగా ఇండ్లు శాంక్షన్ చేయడానికి కూడా తగిన చర్యలు తీసుకుంటాము. అలాగే భారీగా పంట నష్టం జరిగినట్లుగా మా దృష్టికి వచ్చింది. ఆ కుంట తెగి రావడం వలన దాదాపు 100కు 100% పంటలు కొంతమంది రైతులకు నష్టం జరిగింది. వారందరికీ కూడా 100% పంట నష్టపరిహారం వచ్చే విధంగా అగ్రికల్చర్ సంబంధించిన సిబ్బంది అలాగే మా రెవెన్యూ సిబ్బంది ఇద్దరూ కలిసి పరిశీలన చేసి ఉమ్మడిగా నివేదిక పంపి వాటికి ఖచ్చితంగా పరిహారం అయితే మంజూరు అవుతుంది. ఆ మంజూరు అయ్యే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ కుంట కట్టను ఏదైతే తెగిందో కట్ట దాన్ని తిరిగి సెటరైట్ చేయడంలో అంటే దాన్ని తిరిగి పూడ్చి తిరిగి మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడడానికి కూడా ఏ స్కీమ్ ద్వారా దాన్ని మనం చేయగలమో అది కూడా ఆలోచన చేసి ఆ స్కీమ్ ద్వారా ఆ కట్ట నిర్మాణాన్ని కూడా చేపడతామని తెలియజేస్తున్నాం. పలు జిల్లాల్లో సెల్ఫోన్ టవర్లలో బ్యాటరీలను దొంగతనం చేస్తున్న ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 5 మందిని అరెస్టు చేసి 20 బ్యాటరీలు 1,20,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లికి చెందిన అరవింద్, హరికృష్ణ, ధర్మవరంలోని ఎర్రగుంటకు చెందిన ప్రశాంత్ కుమార్, వరప్రసాద్, రాప్తాడు మండలం సతీష్ కుమార్లు ఉన్నారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన ఈ 5 నిందితులు 4G కనెక్షన్స్ సెల్ఫోన్ టవర్స్ నందు దిన కూలీగా వెళ్లేవారు. ఈ క్రమంలో పరిచయం ఏర్పడి ఒకరినొకరు స్నేహితులుగా మారారు. ఈ 5గురికి తాగుడు తదితర చెడు వ్యసనాలు ఉన్నాయి. కూలీ డబ్బులు ఈ వ్యసనాలకు వారికి సరిపోయేవి కావు. దీంతో సులువుగా అక్రమంగా డబ్బు సంపాదించాలని వారు భావించారు. ఇందుకోసం దొంగతనాలను ఎంచుకున్నారు. వీరిలో ఈ 60పై ఇప్పటికే హత్య, దొంగతనం కేసులు ఉన్నాయి. ఈ అనుభవాలతో మిగతా 4 చేర్చుకుని వారు ముఠాగా ఏర్పడ్డారు. గత 10 నెలల నుంచి వరుసగా 9 సెల్ఫోన్ టవర్స్లో 269 బ్యాటరీలు దొంగతనం చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను డిఎస్పీ ఆర్ల శ్రీనివాసులు వెల్లడించారు. అందరికీ నమస్తే. ముఖ్యంగా సిసిసి డిఎస్పీ గారు చెప్పిన వివరాలు వెళ్తే ముఖ్యంగా నేను అనంతపురం పట్టణం కానీ చుట్టుపక్కల కానీ గుజరి ఆపరిస్తులు కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ వైర్లు కానీ కాపర్ వైర్స్ కానీ ఈ బ్యాటరీస్ కానీ తర్వాత ఇతర ఇనుప ఏ సామాగ్రి కానీ గవర్నమెంట్ సంబంధించిన ఏ ప్రాపర్టీస్ తీసుకున్నా కానీ వాళ్ళ పైన కూడా చట్టపరమైన చర్య తీసుకోవాల్సింది. కాబట్టి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ప్రాపర్గా దాన్ని డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని ప్రాపర్గా వాళ్ళు లీగల్గా తీసుకుని వ్యాపారం చేస్తే బాగుంటుంది. కాబట్టి గుజరి వ్యాపారంలో కూడా ఏదన్నా మేము చెక్ చేసినప్పుడు కూడా సహకరించాలా, ఎవరు ఎటువంటి చట్ట వ్యతిరేక ప్రయత్నం చేసినా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని జరుగుతుంది. అందరికీ నమస్కారాలు. ఈ మధ్య కాలంలో సెల్ టవర్ల దగ్గర బ్యాటరీలు దొంగతనం దానిపైన అనంతపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా ఉన్న ఏ శ్రీనివాసులు గారు మరియు సిసి డిఎస్పీ అయిన నేను ఇద్దరం కలిసి మా యొక్క సిబ్బందితో దొంగల గురించి మాట్లాడే సమయంలో వచ్చిన సమాచారాన్ని బట్టి నిన్నటి దినం సాయంత్రం సిసిఎస్ స్టాఫ్ మరియు బుక్రాయ సుందరం ఎస్ఐ వారి సిబ్బంది కలిసి
ఒక 5 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద 120,000 విలువ చేసే 20 బ్యాటరీలను ఒక ఆటోను సీజ్ చేయడం జరిగింది। ఆ ముద్దాల విచారణలో ముఖ్యంగా అరవింద్ హరికృష్ణానియం ఉదయన్పల్లి వాళ్ళు అదే విధంగా అతనితో పాటు కూలికి వచ్చిన మిగతా ప్రశాంత్ వాళ్ళు కూడా కలిసి ఈ సెల్ టవర్ లో వర్కర్స్ గా పని చేస్తున్నందువల్ల వాళ్ళకున్న నాలెడ్జ్ పరంగా దాదాపుగా 9 ప్రాంతాలలో వీళ్ళు దొంగతనాలు చేయడం జరిగింది। ముఖ్యంగా ధర్మవరం టౌన్ లో చెన్నకేశ్వర స్వామి గుడి దగ్గర అదే విధంగా ధర్మవరం రూరల్ మండలంలో నాగలూరు విలేజ్ లో అదే విధంగా పట్నం పిఎస్ లో నడింపల్లి ముదిగుబా టౌన్ గోరెంట్ల దగ్గర బూదిలి ఈ విధంగా మొత్తం 9 ప్రాంతాల్లో వీళ్ళు నేరాలు చేసి ఈ సొమ్మును గుత్తి రోడ్డులో ఉన్న గుజరీ వ్యాపారస్తునికి అమ్మడం జరిగింది। ముఖ్యమంత్రి వై జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఇంట వెలుగులు వచ్చాయని ఉరవకొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి అన్నారు। వెడపరకల్ మండలం గాజుల మల్లాపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వారు నిర్వహించారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు సక్రమంగా వారికి అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు। మూడేళ్లలో ఆయా కుటుంబాలు సంక్షేమ పథకాల ద్వారా పొందిన లబ్ధిని వివరిస్తూ బుక్లెట్స్ ను వారికి పంచారు। ఈ సందర్భంగా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ 95% పైగా అమలు చేశారన్నారు। పథకాల సొమ్ము నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేశారన్నారు। స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వెంటవచ్చిన అధికారులకు సూచించారు। ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విడపనకల్ మండలంలో ఉరవకొండ నియోజకవర్గంలో నిర్వహిస్తా ఉన్నాము। ఇక్కడ అన్ని చోట్ల కూడా ఈసారి బ్రహ్మాండమైనటువంటి వర్షాలు వచ్చాయి। ఈసారి ఖరీఫ్ లో కూడా భారీ ఎత్తున సాగేటువంటి అవకాశాలు కూడా వచ్చాయి। అంటే రాజును బట్టి ఆ రాజ్యం కూడా ఉంటుందంటారు, ఆ విధంగా జగన్ గారు వచ్చినప్పటి నుంచి కూడా మంచి వర్షాలు వస్తూ ఉన్నాయి, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు। ఈసారి కూడా తుంగభద్రలో హంద్రి నివాలో కూడా జిల్లాకు మ్యాక్సిమం వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉంది। దాదాపు 50 TMC వరకు కూడా ఈసారి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది। ఈ మధ్యకాలం 2-3 ఏళ్ళుగా కూడా అదే విధంగా ఇస్తూ ఉన్నాం। వచ్చేసారి కూడా ఫిబ్రవరి వరకు కూడా హంద్రి నివా వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది, ఎక్కడ పోయినా కూడా వాటర్ కనిపిస్తూ ఉంది। దానికి తోడు గవర్నమెంట్ సంక్షేమ కార్యక్రమాల అమలు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి అన్ని చోట్ల కూడా, అందరు కూడా హ్యాపీగా ఉన్నారు। ఈ ఊరికి సంబంధించి మల్లాపురం ఈ ఊరిలో 67 ఇండ్లు శాంక్షన్ అయితే దాదాపు 48 ఇండ్లు కట్టించుకున్నారు, ఇప్పటికే పూర్తయిన 48 ఇండ్లు। నిజంగానే ఈ గ్రామ ప్రజలు మనం అభినందించాలా, ఇంకొక 10-15 ఇండ్లు కూడా మాకు ఇవ్వండి సార్, అందరం కట్టించుకుంటామంటారు తప్పనిసరిగా కూడా। మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దీనికి ఫుల్ స్టాప్ పెట్టేది ఉండదు, నిరంతర ప్రక్రియ ఇది। మరి అప్లై చేసుకుంటే మరి 3 నెలల్లో వాళ్ళకి ఇండ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క ఇండ్ల కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు। వీళ్ళు కూడా ఈ ఊళ్ళో అందరికీ కూడా ఇళ్ళు కట్టించి ఇస్తామనేటువంటి చెప్తున్నాం। అదేవిధంగా ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా ఈ ఊళ్ళో చాలామందికి మిర్చి పండించిన రైతులకు వచ్చింది, ఇంకా కొంతమందికి రావాల్సి ఉంది, అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కొన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఈ మధ్య కూడా వ్యవసాయ శాఖ మంత్రి మన గోవర్ధన్ రెడ్డి గారిని కూడా కలిసాం, అవి తొందరలోనే కూడా పరిష్కారం అయితే ఒక్క ఈకేవైసీ చేయించని వాళ్లకు చేయలేం కానీ మిగిలిన అందరికీ కూడా మేము ఇన్సూరెన్స్ ఇస్తామనేటువంటిది మా గోవర్ధన్ రెడ్డి గారు కూడా చెప్పినారు, అదే విషయాన్ని రైతులందరూ కూడా తెలియజేస్తాను। ఇవి వాటి విశేషాలు, మళ్ళీ రేపటి వైఎస్ఆర్ టీవీ వార్తల్లో కలుద్దాం, నమస్కారం।